విశాఖ జిల్లా తెలుగుదేశం కార్యాలయం కూల్చాలని విజయసాయి రెడ్డి కుట్ర పన్నారని విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. గత 2 రోజులుగా సర్క్యూట్ హౌస్ లో అధికారులతో మంతనాలు జరిపారని 2027 వరకు లీజ్ సమయం ఉన్న కూల్చివేతకు వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారన్నారు. 2002 లో జిల్లా కలెక్టర్ టీడీపీ కార్యాలయానికి 2000 గజాలు ఇచ్చారని ఇప్పటికీ ఆ భూమి 22A లోనే ఉందన్నారు. టీడీపీ ఆఫీస్ ను కూల్చాలని విజయసాయి రెడ్డి సర్క్యూట్ హౌస్ లో అధికారులతో సమాలోచనలు చేశారని ఆరోపించారు. శని ఆదివారాలు వస్తే విశాఖను విధ్వంసం చేయడమే విజయసాయి రెడ్డి ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు. విశాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా అక్రమ కట్టడాల పేరుతో భవనాలు కూల్చడమే విజయసాయి రెడ్డి పని అన్నారు. విజయసాయి రెడ్డి వస్తే తప్పకుండా తానన్న మాట ప్రకారం సాయిబాబాపై ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈస్ట్ పాయింట్ కాలని నా ఇష్ట దైవం సిడీ సాయిబాబా గుడికి రమ్మన్నాను. ఇప్పుడు కూడా టైం అయిపోయింది, ఇక నేను ఒప్పుకోనని నేనేమంటలేదు. నేను ఎప్పుడైనా రెడీగా ఉన్నా. ఆయన పెద్ద అయినా ఢిల్లీలో కాళ్ళు పట్టుకోవాలా, శుక్రవారం కోర్టు కేసులకు వెళ్ళాలా, నాకైతే ఏం పని లేదు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు సేవ చేయటం, మా అధ్యక్షుడు విరిస్తే పార్టీ పనిచేయటం, నేను రెడీగా ఉన్నా. ఇప్పటికైనా సాయిబాబు గుడికి మిమ్మల్ని పిలిచాను. మీ పక్కన వాళ్ళు పిలిస్తే ఇది కాదు. మీరు ఎప్పుడైనా నేను రెడీగా ఉన్నా. మీరు ప్రెస్కు ఒక నోటీస్ రిలీజ్ చేశారు, బెనామీలు నా ఆస్తులని. ఆ కాగితం ప్రకారం నేను ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీగా ఉన్నా. మీరు ఎప్పుడు వచ్చినా నాకు అభ్యంతరం లేదు. ఒక గంటలో పిలిస్తే వస్తాను. ఎందుకంటే ఆయన దొంగ, నేను నమ్మలేను. గుడి తెరిచిన వేళలో మళ్ళీ వచ్చేసి గుడి మూసేసిందని వెళ్ళిపోయి వెళ్ళిపోతాడు. గుడి తెరిచిన వేళలో నేను రెడీగా ఉన్నా. నా మాట మీద నేను నిలబడి ఉన్నా. నేను సవాల్ ఇచ్చింది విజయసాయి రెడ్డి గారికి సార్. అన్నకు పెళ్లి కూతురు తెలిసి తమ్ముడు చేసుకుంటాంటే అమ్మాయి ఒప్పుకుంటుందండి సార్? చెప్పండి. నేను విజయసాయి రెడ్డి గారు నన్ను తిట్టారు. నేను విజయసాయి రెడ్డి గారిని నేనేమో అలా దూరంగా గుడికి రమ్మన్నాను. ఆ తర్వాత అనకాపల్లి శాసనసభ్యుడు విజయ నిర్మల్ గారు మాట్లాడారు. మీరిద్దరు కూడా విజయసాయి రెడ్డి గారితో పాటు రండి. సాయిబాబు గుడితో పాటు అప్పన్న బాబు దగ్గరికి కూడా వెళ్ళి ప్రమాణం చేద్దాం అన్నాను. ఆయనతో పాటు వెళ్ళిద్దాం రమ్మన్నాను. నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు కూడా రెడీ, ఈ గంటలో రెడీ. మీరు ఎప్పుడు చేద్దాం స్నానం చేసి వచ్చేటువే గుడికి కాబట్టి రెడీ. రెడీ రమ్మను, రమ్మనండి. నేను సాయిబాబు భక్తుండండి, రమ్మనండి. పుట్టగత్తులు లేకుండా పోతాం. ఎవడన్నా పొరపాటు ప్రమాణం చేస్తే ఒకటే మాట, మిత్రులకి విశాఖ నగర ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో అందరం చల్లగా ఉండాలని మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.